హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజుదన్నమాట. 1 మంత్ బ్యాక్ది, బట్ మీ ఇప్పుడు షేర్ చేస్తున్నాను. సో చూసేయండి, అమ్మ వాళ్ళ గార్డెన్ షేర్ చేస్తున్నాను. మొత్తము మేము వచ్చినప్పుడల్లా ఏమంటామంటే ఇవన్నీ ఎందుకు ఖాళీ ఉంచమని అంటాము, కానీ మా అమ్మకి అయితే చెట్ల పిచ్చి అన్నట్టు, అంటే వాటిని ఇష్టం విన్నారు కదా. సో అసలు కొంచెం ప్లేస్ ఉన్నా కూడా వదలదు అన్నమాట, అంత నీట్గా మంచిగా పెంచు. సో చూద్దాం ఏమేమి చెట్లు ఉన్నాయో అమ్మే చెప్తూ ఉంటది. చెప్తావని ఇక్కడ నుండి చూద్దాం. ఇది మిర్చి. ఓకే, చామగడ్డ. చామాకులు వీటితో ఏం చేస్తారు తెలుసా నీకు? బజ్జీలు. బజ్జీలు చేస్తారు, బాగుంటాయి. ఇది టమాటా, చిట్టి టమాటా. చిట్టి టమాటా ఇది దొండ చెట్టు. వచ్చినాయి కాయలు? వచ్చినాయి. వచ్చినాయి మళ్ళీ పురుగు మళ్ళీ తీసేసిన మళ్ళీ. అసలు ఏ సపోర్ట్ లేకుండా గోడకు భలే వాస్తుంది చూడండి, అంటే ఇట్లా ఇట్లా పట్టుకుంటుంది అన్నట్టు చూడండి గోడని. ఈ తీగలు పట్టుకుంటుంది. ఇక్కడనైతే సూపర్, వావ్. అన్ని పూలు పూసి వాడిపోయినాయి. వాటి పేరు తెలుసా? తెలియదు. నీకే తెలుసు కదా అంటారు మధ్యాహ్నం పూలు అన్నట్టుగా. మధ్యాహ్నం పూలు ఇక్కడ స్పెషల్. ఇక్కడ సేమ్ ఏంటంటే మందార చెట్టు ఎట్లుంటుందో అలా అగే ఉందన్నమాట. కాకపోతే చిన్న చిన్న మందార లెక్క, చిట్టి మందార లెక్క. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ చెట్టు. ఎక్కడ తెచ్చినాం ఇది? తెచ్చినాం ఫస్ట్ టైం కదా. చాలా బాగుంది ఇది అయితే. ఇది నిండు కలర్, ఇంకా నిండుది వెరైటీ. వావ్, ఇది కూడా ఫస్ట్ టైం. ఇది వెరైటీ చెడి తెచ్చిన కాదే, విష్ణేమ అంటారు కదా నందివర్ధనం. నందివర్ధనం కాకపోతే వైట్ కలర్లో పింక్ ఉంటుంది. ఇది డార్క్ నిండు నిండు అని చెప్పి. సూపర్ ఉంది, వావ్, చాలా బాగుంది ఈ కలర్. ఇది తీసుకోపోతా? వేరుతో వస్తుందా? ఇది గోంగూర. అది గోంగూర, కుంటికూర గోంగూర. కుంటికూర గోంగూర. ఇంక ఇక్కడేమో ఉంది ఒకటి, అదేంటిది ఇక్కడ ఇంకో పూలు. ఆ పూలు అది సూపర్ షెట్. ఇంకా ఏంటిది షెట్టేనా? పూల షెట్టేనా? ఎంత బాగుంది ఇదో. ఇదంతా లంపే, ఇదంతా ఇంకా కొత్త బాగానే దొరుకుతాయి. ఇది కనకాంబరం, తులసి. ఇది ఓమ, ఇది ఓమ. ఇదంతా ఓమ తోటే మాస్తుంది. ఓమ ఇదో శంకు, తెల్ల శంకు. వచ్చినాయి పూలు? సూపర్ తెల్ల శంకు. ఇవాళ మా ఇంటికాడ కూడా ఒకటి పూసి నేను వచ్చారు తెల్ల శంకు. గడుతూ ఉంటుందని ఇంకా దీన్ని ఏమేమి చెప్తావు? లెమన్ గ్రాస్ మా ఇంటి దగ్గర ఉండే తెచ్చిపెట్టింది. వస్తుంది పెద్ద సైజ్. ఎంత పెద్దగా వస్తుంది? కాసినాయా? అవ్వదు, దానికే అవుతాను. అంగు ఈ కోతి మొత్తం తినేస్తుందంట, కాసినాయి అన్ని. అంగు అది తినేస్తుంది. ఇక్కడ అన్నీ ఉంటాయి కానీ కోతులతోటి ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈగతో వేసుకుంటారు కదా. రాలే పిండి ఒకటన్నా ఇంత ఇంత లావు. చలమంది అని చెప్పు తెలుసు, పూసిందే తెలుసు. ఆడ కూడా పూసింది జామ చెట్టు. జామ చెట్టు ఒరే సీతగిడ, ఎల్లో సీతగిడ. ఇది సీతగిడ నిన్న పీక. నీ తోట ఇంకా సూపర్ ఉంది. ఈ మల్లె చెట్టు అంటే కలసిన మల్లె
సూపర్ వాసన. ఇదంతా నల్లాకు. దీనికి రెండు రకాలు వచ్చిందని తెలుసు. అప్పుడు చూపించిన ఒకసారి దీనికి రెండు రకాలు వచ్చిందని చెప్పు. ఇదొకటి. ఈ టమాటాలు పోతాను. ఇదంతా కరివేపాకు. ఆమె చెప్తాను తెలుసు. అదేంటి దొండ పుల్లు కాసింది. మీరు ఈసారి మొత్తం ఇవే తిన్నావా? ఇగో మళ్ళీ వస్తాను. మరి పురుగు రాకుండా కేజీల కొద్దిగా అమ్ముదును. అట్లయినా దేని కిలాలు వెళ్ళినాయి అంటే ఎంత ఫస్ట్ వానకే గ్రేట్. అదిగో రెండు సార్లు పోసి మళ్ళీ పోతాం చూ అమ్మాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా వాము ఫుల్ అంటే ఫుల్ దానిమ్మ. దానిమ్మ పెంచిన పెరిగిపోయింది మొత్తానికే. కాయలు ఎప్పుడు వస్తుంది ఇంకా. ఇది చూడండి వాము. ఇదంతా వామే. ఏం చేస్తున్నావమ్మ ఇంత వాము? ఏం చేసుకుంటారు? ఏం చేస్తున్నావు? చేసుకుంటా మధ్యలో వేసుకోమని చెప్తాను. టీవీలో రోజు తినమంటారు రెండు ఆకులు. తింటానావా మరి? తింటానా? తినబడ్డా తినడం. సో ఇది ఏంటంటే మెయిన్ గా పిల్లలకి దగ్గు సర్ది అయినప్పుడు ఇది వేడి చేసి వాటర్ అనుకుంటున్నావు. వాటర్ పిండి పోయాలి. నేను ఆల్రెడీ టిప్స్ లో చెప్పాను కదా అదన్నమాట. కాకపోతే అమ్మ అయితే ఇక్కడ మొత్తం వనం చేసింది, తోట చేసింది. కానీ బాగుంది కదా. ఇది వంకాయ తోట. ఇది కూడా వంకాయ ఇక్కడ వచ్చేసి. ఓ ఆల్రెడీ వంకాయ ఉన్నాయి. సూపర్. ఇంకా మా అమ్మ ఇంట్లోనే అన్ని కూరగాయలు దొరుకుతున్నాయి అన్నమాట. ఇంత చిన్న ప్లేస్ లో కూరగాయలు ఆకుకూరలు అన్ని కాకరకాయ. ఎడుంది కాకరకాయ ఉండని ఇలే పచ్చట్ ఉంది. ఇది బచ్చరి కూర అండి. తీగ బచ్చలి ఒంటికి మంచిది. దేశవాళి బచ్చలి. దేశవాళి తింటే మస్తు ఉంటుంది అని చెప్పి. నువ్వేమని చెప్పు? ముదిరినట్టున్నాయిగా. అవును అవి ఎట్లా పడే బూసిట్లు వచ్చి కాస్తున్నాయా కాకరకాయ? ఉన్నాయి ఇప్పుడు. జాగ్రత్త మరి కింద ఏమన్నా చూసుకో. అరే వావ్. అట్లనే చూపి చూపి అట్లనే. నేను జూమ్ చేస్తాను. తెల్ల తెల్ల కాకరకాయనా? కనబడ్డే చూపించిన తెల్ల వంకాయ. చిచి వంకాయ అంటానా కాకరకాయ. ఏంటి చెప్పు మళ్ళొకసారి. ఇప్పుడు వస్తుంది. నాకైతే ఇవి బాగా నచ్చినాయి. ఎందుకంటే ఇవి ఉన్నాయి ఇవే మస్తు డిఫరెంట్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్, చూసారు కదా అమ్మ వాళ్ళ చిన్న గార్డెన్ ఎలా ఉంది. మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. అలాగే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్లకని ట్యాప్ చేయండి. ఇందులో మీకు ఏ చెట్టు బాగా నచ్చింది, ఏ ఫ్లవర్ నచ్చాయి, ఏమనిపించింది అనేసి నాతో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.